నీకంటే నేనే బెటరా, తవ లోపల కనీసం డ్రాయరైనా ఉండేది. ఒక అరిటాకులో అన్నం తిందామనుకున్నానరా, ఇప్పుడు అదే అరిటాకుతో వీధులంపట తిరిగానరా. వదిలేరా, ఒక్కో జీవితం ఒక్కో మలుపు తిరుగుతుందిరా. మన జీవితం ఇలా అయిపోయింది, వాడు ఎక్కడున్నా బాగుండాలరా. వాడు స్టార్ పేరు ఉన్నాడురా, వాడు ఎక్కడున్నా 3 ఫ్లాపులు 6 హిట్లతో అందరికీ హ్యాండ్ ఇస్తూనే ఉంటాడురా. నా పేరు పవన్ కళ్యాణ్, నాకు డాన్స్ అంటే ప్రాణం. ఇప్పుడు నేను బాగా మత్తులో ఉన్నాను, ఎందుకంటే నేను 2 బీర్లు ఫుల్గా తాగేసి పడిపోయాను. ఈ మత్తు చనిపోయేదాకా తెలియనేకూడదు. మేము 4 స్నేహితులం, మాకు చావంటే భయమే లేదు. ఎప్పట్లాగే మందు కొట్టడానికి బార్కు వెళ్ళాం, అక్కడే నేను మాయాని కలిశాను. తను మామూలు మాయా కాదు, బీరు బాటిల్ మూతని 4 లేపేస్తుంది. ఆ రోజు నుంచి తగులుకుంది నాకు శని. ఏం డ్రెస్ అమ్మా ఇది? ఏ అంకుల్ ఈ డ్రెస్ ఏంటి? మన కుటుంబానికంటూ ఒక మర్యాద ఉందమ్మా, మన ఇంట్లో ఆడవాళ్ళు ఇలా డ్రెస్ చేసుకోరు, ఇక్కడ అందరూ చీరలే. నాకు ఇదే అంకుల్ కంఫర్టబుల్. అయిపోయావరా నువ్వు, తర్వాత ఏం జరగబోతుందో ఏంటో. సార్ పిజ్జా సార్. ఇక్కడ ఎవరు ఆర్డర్ చేస్తుండ్రయ్యా, నువ్వు ఇల్లు మారొచ్చుంటావు. లేదంకుల్, నేనే ఆర్డర్ చేశాను. ఏంటమ్మా ఇది కొత్త అలవాటు? మన ఇంట్లో వాళ్ళు ఇడ్లీ గారె దోశ తింటారు. పిజ్జా నా ఫేవరెట్, నా ఆరోగ్యానికి ఏవి కాదు. రేయ్ ఏది అడగవా, బొమ్మలా కూర్చొని ఉన్నావు. అసలు పిజ్జా ఆర్డర్ చేసింది వీడే నాన్న. ఎముడు పక్కనే ఉన్నాడు. నాన్న నేను అమాయకుడు నాన్న, నేను ఆర్డర్ చేయలేదు నాన్న. అన్నయ్య మీద ఒట్టు. రేయ్ లేదు, బామ్మ మీద ఒట్టు నాన్న, నేను ఆర్డర్ చేయలేదు. ఏంట్రా ఆడుకుంటున్నావా, ఇదే ఆఖరిసారి. ఇంకోసారి ఇలా జరిగిందో ఆ అమ్మాయికి చెప్పు. అన్నిటికీ టెన్షన్ అడ్వైస్. మిస్టర్ శివ, దిస్ ఇస్ టూ మచ్. 2-3 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఫస్ట్ పార్టీ మీరు, సెకండ్ పార్టీ కమల్, థర్డ్ పార్టీ మిస్టర్ పవన్ కళ్యాణ్. వేర్ ఇస్ మిస్టర్ పవన్ కళ్యాణ్? వాడు ఎక్కడికి వెళ్ళాడురా, ఫోన్ అటెండ్ చేస్తున్నాడా లేదా? నాన్న 2 అవర్స్ గా ఫోన్, 2 ఎంగేజ్ గా ఉంది నాన్న. యూస్లెస్. ఏంటి కామెడీ చేస్తున్నారా, 60 కోట్ల ప్రాజెక్ట్, మీ మీద మాకు నమ్మకం లేదు, ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్. పదండి. ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్, ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్. సార్ సార్ సార్, రేయ్ ఏడ్రాడు. సరే నీకో సర్ప్రైజ్, మిద్దె పైన వాటర్ ట్యాంక్ కింద నీకోసం ఒక రెడ్ వైన్ బాటిల్ దాచుంచాను, దాన్ని నువ్వు కొద్ది కొద్దిగా తాగుతూ ఉన్నానుకో, సిమ్లా ఆ పిల్ల మిలమిలా మెరిసిపోతావు తెలుసా. నేను ఆల్రెడీ కలర్ గానిగా ఉన్నాను. సరే నువ్వెప్పుడు ఒకటి ఇస్తావు కదా, అది ఒక్కటివ్వా. ఉమ్మానా? ఏంటిది ముద్దులో మజా లేదు, బాగా పెట్టవే. సరే ఇప్పుడు నేను పెడతాను చూడు. రామాలాడుతున్నావు నా దగ్గర. నువ్వు చదువుకున్న దానివే కదా, ఏదో నిన్న పెళ్ళైనట్టుగా 4 గంటల నుంచి అసభ్యంగా ఏం మాట్లాడుకుంటున్నారే. మీ వల్ల 60 కోట్ల ప్రాజెక్ట్ పోయింది నాకు, నువ్వు నా కుటుంబానికి కోడలుగా వచ్చి చచ్చావే, నీలాంటి దాన్ని. రోజు ఉదయాన్నే ఎక్కడున్నారో మనకు ఫోన్ చేయమని చెప్పరా. అలాగే నాన్న, చెప్తాను. మనకి మీటింగ్ ఉంది. స్వీట్ తీసుకోండి. ఎందుకు, విశేషం ఏంటమ్మా? నాకు ఎంఎన్సీలో జాబ్ దొరికింది అంకుల్, మంత్లీ 3 లాక్స్ సాలరీ. ఎవరిని అడిగి ఉద్యోగానికి అప్లికేషన్ వేసావు? నేను ఎవరిని అడగాలి అంకుల్? నీకు ఎంత పొగరుంటే ఉద్యోగానికి వెళ్తానని నాతోనే చెప్తావు. రే పవన్, నీకు తెలుసారా తన ఉద్యోగానికి అప్లై చేసింది? ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? టెన్షన్ అవద్దు మాయా, కొంచెం కూల్ గా మాట్లాడండి. మీరు మధ్యలో మాట్లాడకండి. నేను లండన్ లో చదువుకున్నది ఉద్యోగం చేయడం కోసమే, మీ ఇంట్లో కూర్చొని దోసలేయడానికి కాదు. స్టాప్ ఇట్ మాయా, పెద్దవాళ్ళకి మర్యాద ఇచ్చి మాట్లాడు. కష్టపడి చదువుకున్నది నేను. నువ్వు ఎలాగైనా చదువుండొచ్చు మాయా, కానీ ఉద్యోగానికి వెళ్ళకూడదు, దట్స్ మై ఆర్డర్. మీరు ఆర్డర్లు వేయడానికి నేనేమి మీ పెళ్ళాని కాదు. మాయా ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నా? మాయా చాలా సంతోషంగా ఉంది అల్లుడు, తల్లి లేని పిల్ల కదా అని అల్లారు ముద్దుగా పెంచాను. సరే మీలాంటి ఉమ్మడి కుటుంబంలో కోడలైతే ఇంకా సంతోషంగా ఉంటుందనుకున్నాను, కానీ ఇక్కడికొచ్చాకే తెలిసింది ఇదెంత కష్టపడుతుందో అని. మామయ్య తొందరపడకండి. అల్లుడు, మా అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేశాను, తనకి మంచైనా చెడైనా అన్నీ నువ్వే.
ఇప్పుడే డిసైడ్ అవ్వు, నీకు నీ భార్య కావాలా మీ నాన్న కావాలా అని. తండ్రి కూతురు ఇలాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత నోరు మూసుకొని ఉంటావేంట్రా? మీ నాన్నే కావాలని గట్టిగా చెప్పరా? బావగారు బెదిరించకండి, తనేం చిన్నపిల్లాడు కాదు, ఏదైనా తను డిసైడ్ అవ్వనివ్వండి. చెప్పలుడు నేనే కావాలని చెప్పండి. నేనే కావాలని చెప్పరా? భార్య కావాలని చెప్పండి. రే నాన్నే కావాలని చెప్పరా? వైఫే ముఖ్యమని చెప్పండి. నీకు డాడీయే కావాలని? నాన్న వద్దు, భార్య వద్దు, నాకు ప్రశాంతత కావాలి, నన్ను వదిలేయండి, ఐ నీడ్ పీస్.